అస్సలాం అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్లో తెలపబడ్డటువంటి మరియు హదీసుల్లో తెలపబడ్డటువంటి కొన్ని దైవదూతల యొక్క పేర్లు. జిబ్రయీల్ అలైహిస్సలాం. అలైహిస్సలాం అంటే దేవుడు వారందరిపైన శాంతి యుక్తలు కురిపించుగాక, ఆమీన్ అని. జిబ్రయీల్ అలైహిస్సలాం, ఈ యొక్క జిబ్రయీల్ అలైహిస్సలాం కానీ గాబ్రియల్ అని కూడా అంటారు. ఇస్రాఫీల్ అలైహిస్సలాం, మికాయిల్ అలైహిస్సలాం, నంకిర్ ముఖీర్లు, హారూత్ మారూత్, అజ్రేల్ మలకుల్ మౌత్, ఇంకా అనేక మంది అల్లా యొక్క దూతలు ఉన్నారు. అల్లా వీరందరిపైన శాంతి సౌఖ్యాలు కురిపించుగాక, ఆమీన్. వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క దైవదూతలకు సంబంధించినటువంటి పేర్లు కొన్ని. 7వ అధ్యాయంలోని 206వ వాక్యం, 21వ అధ్యాయంలోని 27-28 వాక్యాలు, 37వ అధ్యాయంలోని 164 నుంచి 166 వరకు, 35వ అధ్యాయంలో 1వ వాక్యం, ఇలాంటి అనేక పేర్లు ఖురాన్లో లభిస్తాయి. లూసిఫర్ ఎవరైతే ఉన్నారో, జిన్ను వర్గానికి సంబంధించినటువంటి లూసిఫర్ సైతానుగా శపించబడ్డాడు. ఈ సైతానుగా శపించబడ్డటువంటి లూసిఫర్ మాత్రం ఆయన దైవదూత కాదు, ఆయన జిన్ను. ఈ సైతాను జిన్ను వర్గానికి సంబంధించిన వాడని కూడా ఖురాన్లో తెలియజేయడం జరుగుతూ ఉంది.